వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిడ్స్లో భాగంగా 5వ తరగతికి సంబంధించినటువంటి ఈవిఎస్ పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇది పార్ట్ 4 ఫ్రెండ్స్. ఇంతకుముందు 3 వీడియోలు చేయడం జరిగింది, వాటిని కూడా మీరు తప్పకుండా గమనించండి. అయితే ఈ ప్రాక్టీస్ బిడ్స్ అనేవి మీ ప్రిపరేషన్లో భాగంగా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. లెట్ అస్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, బెల్లం మరియు చిలకడ దుంపలో ఉండే పోషక పదార్థం ఏది? ఆప్షన్స్ వీటిలో చూడండి. సరి అయిన సమాధానం కార్బోహైడ్రేట్లు. శరీరానికి శక్తినిచ్చే పోషక పదార్థాలైన కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు మనకు ఆలుగడ్డ మరియు చక్కెర, ఇదే కాకుండా మనం పైన చెప్పుకున్నట్టు బెల్లం, చిలకడ దుంపల్లో మరియు వివిధ రకాల పండ్లల్లో ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థ కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు దేంట్లో ఉంటాయి? ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడ దుంప మరియు వివిధ రకాల పండ్లలో ఉంటాయి. తర్వాతి ప్రశ్న, వెన్న, నెయ్యి, నూనె మొదలగు పదార్థాలలో ఉండేవి ఏవి? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం కొవ్వులు. వెన్న, నెయ్యి, నూనెలో మనకేం లభిస్తాయి? కొవ్వులు. కొవ్వులు శరీరంలో నిల్వ ఉంటాయి, అంటే అదనపు శక్తి అవసరమైనప్పుడు కొవ్వు రూపంలో నిల్వ ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. లేదంటే సాధారణంగా శక్తినిచ్చే పదార్థాలు ఏవి అంటే కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్లనే పిండి పదార్థాలు అని పిలుస్తారు. అయితే ఇవి శక్తినిస్తాయి, కానీ కొవ్వులు మాత్రం శరీరంలో నిల్వ ఉండి అదనపు శక్తి అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. అంటే అదనపు శక్తి అవసరమైనప్పుడు ఈ కొవ్వు రూపంలో నిల్వ ఉన్నటువంటి శక్తి అనేది మనకు ఉపయోగపడుతుంది. తర్వాతి ప్రశ్న, మనం తిన్న పిండి పదార్థాలు మరియు మాంసకృత్తులను శరీరం వినియోగించుకోవడంలో ఉపయోగపడేవి? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి విటమిన్లు. అంటే మనం తిన్న పిండి పదార్థాలు ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్ మరియు ఈ మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు, వీటిని శరీరం వినియోగించుకోవడంలో ముఖ్య పాత్ర వహించేటివి విటమిన్లు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరి అయినవి. ఆప్షన్స్ ఏ, రక్తంలో ఇనుము అనే ఖనిజ లవణం ఉంటుంది. బి, ఎముకల్లో, దంతాల్లో కాల్షియం మరియు ఫాస్ఫరస్లు ఉంటాయి. ఆప్షన్ సి, కాల్షియం ఎముకల పెరుగుదలకు మరియు పటిష్టతకు ఉపయోగపడుతుంది. డి, పైవన్నీ సరి అయినవి. ఇక్కడ మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ కూడా. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మరియు ఆప్షన్ సిలో ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా సరి అయినవే. అంటే ఇట్లా ఈ విధంగా ఇటువంటి మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఒక విషయం గురించి పూర్తిగా చదివామన్న భావన మనలో కలుగుతుంది, మీకు ఉపయోగపడుతుంది కూడా. తర్వాతి ప్రశ్న, విటమిన్ల గురించి సరి అయిన వాక్యము. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, మొలకెత్తిన గింజల్లో ఇడ్లీ, దోశ మొదలైన వాటిల్లో ఉంటాయి. ఆప్షన్ బి, పండ్లు, కూరగాయల్లో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఆప్షన్ సి, మనకు విటమిన్లు, ఖనిజ లవణాలు అత్యవసరము. డి, పైవన్నీ సరి అయినవి. ఇక్కడ మనకు సరి అయిన సమాధానం పైవన్నీ సరి అయినవే. విటమిన్ల గురించి పైన ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్లు కూడా సరి అయినవే. తర్వాతి ప్రశ్న, పులియపెట్టి తయారు చేసిన ఆహార పదార్థాల్లో లభించే పోషకాలు చూడండి. ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, విటమిన్లు. పులియపెట్టి తయారు చేసిన ఆహార పదార్థాలు అంటే ఇడ్లీ, దోశ ఇటువంటివి అన్నమాట. ఓకే, తర్వాత ప్రశ్న, ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉండేవి. ప్రోటీన్లతో కలిసిపోయి శరీర భాగాలలో భాగమై
ఉండేవి. ఆప్షన్స్ చూడండి. వీటిలో సరి అయిన సమాధానం ఖనిజ లవణాలు. ఏమివి? ఖనిజ లవణాలు. ఇవి ఎలా ఉంటాయి? ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. తర్వాత ప్రశ్న, మన శరీరానికి అత్యంత అవసరమైనవి మరియు ఆరోగ్య సంరక్షకాలు ఏవి? ఇవి శరీరానికి అత్యంత అవసరమైనవి మరియు ఆరోగ్య సంరక్షకాలు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ విటమిన్లు, బి ఖనిజ లవణాలు, సి పైరెండు, డి పైవేవి కావు. అయితే మనకు సరైన సమాధానం ఆప్షన్ సి పైరెండు, అంటే విటమిన్లు మరియు ఖనిజ లవణాలు మన శరీరానికి అత్యంత అవసరమైనవి మరియు ఆరోగ్య సంరక్షకాలు. ఇక్కడ కార్బోహైడ్రేట్లు అంటే శక్తినిచ్చేవి, కొవ్వులు అయితే ఇవి కూడా శక్తినిచ్చేవే, అంటే అవసరమైనప్పుడు శక్తినిచ్చేవి. అదేవిధంగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు అనేవి శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఇక్కడ చూసినట్లయితే ఆరోగ్య సంరక్షకాలు మరియు అత్యంత అవసరమైనవి అంటే శరీరానికి అత్యంత అవసరమైనవి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. అయితే కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లతో పోల్చినప్పుడు విటమిన్లు మరియు ఖనిజ లవణాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి మరియు ఇవి అత్యవసరం కూడా. ఇది ముఖ్యమైన పాయింట్. ఇవి చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి మరియు ఇవి అత్యవసరం కూడా. తర్వాత ప్రశ్న, ఆహారంలో ఇవి తీసుకోకపోవడం వల్ల మొహం ఉబ్బుతుంది మరియు నీరసంగా ఉంటారు. ఆప్షన్స్ వీటిలో సరైన సమాధానం ప్రోటీన్లు. ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు ఇవి తీసుకోకపోవడం వల్ల ఎలా ఉంటుంది? మొహం అనేది ఉబ్బుతుంది, ఇంకా నీరసంగా కూడా ఉంటారు. తర్వాతి ప్రశ్న, మధ్యరకం సైజు టమాటాలో ఎన్ని కేలరీల శక్తి లభిస్తుంది? ఆప్షన్స్ వీటిలో సరైన సమాధానం ఆప్షన్ సి 22 కేలరీల శక్తి లభిస్తుంది ఒక మధ్యరకం సైజు టమాటాలో. తర్వాతి ప్రశ్న, టమాటో గురించి సరి అయిన వాక్యం ఏది? ఆప్షన్స్ ఏ టమాటాలో 1.08 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 1.08 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఆప్షన్ బి టమాటాలో 1.5 గ్రాముల ఫైబర్ లేదా పీచు పదార్థం ఉంటుంది. ఆప్షన్ సి టమాటాలో పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం మొదలైన ఖనిజ లవణాలు ఉంటాయి. ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. చూడండి, ఇక్కడ మనకు టమాటా గురించి సమగ్రమైన సమాచారం ఉన్నది. సరైన సమాధానం ఆప్షన్ డి అవుతుంది, అంటే ఆప్షన్ ఏ బిసి ఇవన్నీ స్టేట్మెంట్లు అన్నీ కూడా సరైనవే. అయితే ఈ ఖనిజ లవణాలతో పాటు అంటే టమాటాలో ఈ ఖనిజ లవణాలతో పాటు విటమిన్ ఏ, విటమిన్ బి2, బి6, విటమిన్ ఈ మరియు విటమిన్ సి ఇంకా విటమిన్ కే కూడా సమృద్ధిగా ఉంటాయి. ఏమేమి ఉంటాయి? విటమిన్ ఏ, విటమిన్ బి2, బి6, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కే. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి? ఆప్షన్స్ ఏ శక్తినిచ్చేవి, శరీరానికి శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు. బి పెరుగుదలకు ఉపయోగపడేవి అంటే శారీరక పెరుగుదలకు ఉపయోగపడేవి ప్రోటీన్లు. సి ఆరోగ్యానికి వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. డి అన్నీ సరైనవే. వీటిలో సరైన సమాధానం డి అన్నీ సరైనవే. అంటే ఈ ప్రశ్నలో మనకు సమగ్రమైన సమాచారం ఉంది. వేటి గురించి? కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాలు, ప్రోటీన్లు లేదా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు, మిగతా విటమిన్లు మరియు ఖనిజ లవణాల గురించి సంక్షిప్తంగా ఇక్కడ ఉంది. శరీరానికి శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, నూనెలు. ఓకే, శారీరక పెరుగుదలకు ఉపయోగపడేవి ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. ఇంకా ఆరోగ్యానికి, ఆరోగ్య రక్షణకు, ఇంకా వ్యాధి నిరోధక శక్తినిచ్చేవి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. తర్వాత ప్రశ్న, జంక్ ఫుడ్లో ఎక్కువగా ఇవి మాత్రమే ఉంటాయి. జంక్ ఫుడ్ తినడం వల్ల మన శరీరానికి ఎక్కువగా ఏం లభిస్తాయి? ఆప్షన్స్ చూడండి. వీటిలో సరైన సమాధానం కార్బోహైడ్రేట్స్ లేదా కెలోరీలు. ఇక కార్బోహైడ్రేట్స్ని కెలోరీలు అని కూడా అంటారు కావచ్చు.
చూడండి, మరి మన పాఠ్యపుస్తకంలో ఇలాగే ఇవ్వడం జరిగింది, కార్బోహైడ్రేట్స్ లేదా కెలోరీలు అనేటివి దేంట్లో ఉంటాయి, జంక్ ఫుడ్లో ఎక్కువగా లభిస్తాయి. చూడండి, ఈ జంక్ ఫుడ్లో అవి కాకుండా మనకు ఉప్పు, నూనె ఇవి కూడా ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ప్రశ్న, జంక్ ఫుడ్ తినడం వల్ల ఏర్పడే వ్యాధి. చూడండి, ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం ఆప్షన్ బి, ఊబకాయం లేదా స్థూలకాయం. జంక్ ఫుడ్ తినడం వల్ల ఎటువంటి వ్యాధి కలుగుతుంది? ఊబకాయం లేదా స్థూలకాయం అనేది కలుగుతుంది. తర్వాతి ప్రశ్న చూడండి, మనం తర్వాతి ప్రశ్నకు వెళ్ళబోయే ముందు, అయితే ఈ జంక్ ఫుడ్లో మనకు సాధారణంగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వీటితో పాటు ఎక్కువ ఉప్పు, నూనెలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ జంక్ ఫుడ్స్ అనేటివి శరీరానికి హానికరము. మరియు జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే వ్యాధి ఊబకాయం లేదా స్థూలకాయము. తర్వాతి ప్రశ్న, చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన కనీస దూరం. ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం ఆప్షన్ బి, 30 సెంటీమీటర్లు. మనం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్యన 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాతి ప్రశ్న, టీవీ చూసేటప్పుడు మనం కనీసం ఎంత దూరం నుండి చూడాలి? ఆప్షన్స్, వీటిలో సరైన సమాధానం 2.5 మీటర్లు. చూడండి, 2.5 మీటర్లు అంటే 250 సెంటీమీటర్లు అన్నట్టు. గత ప్రశ్నలో మనం ఏం చూసాము? కంటికి పుస్తకానికేమో 30 సెంటీమీటర్లు, ఇక్కడ టీవీ చూసేటప్పుడు టీవీకి మన కళ్ళకు ఎన్ని సెంటీమీటర్లు? మరి 250 సెంటీమీటర్లు లేదా 2.5 మీటర్లు. మనకు పుస్తకాల్లో ఇచ్చింది మాత్రం 2.5 మీటర్లే, దానికి మనం కన్వర్ట్ చేసుకుంటే 250 సెంటీమీటర్లు. తర్వాత ప్రశ్న, గబ్బిలం గురించి ఈ క్రింది వాక్యాలలో సరి అయినవి ఏవి? ఆప్షన్స్, ఏ, రాత్రిపూట సంచరించే క్షీరదం. బి, తన దారిలో ఉన్న అడ్డంకులు శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. సి, ప్రతిధ్వని ద్వారా తన మార్గాన్ని మార్చుకుంటుంది. డి, పైవన్నీ కూడా సరి అయినవే. చూడండి, సరి అయిన సమాధానం ఆప్షన్ డి, గబ్బిలం గురించి పై 3 స్టేట్మెంట్లు అంటే ఏ, బి, సి ఇవన్నీ కూడా సరి అయినవే. అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్ సి చూడండి, ప్రతిధ్వని ద్వారా తన మార్గాన్ని మార్చుకుంటుంది అంటే తాను చేసే శబ్దాలు అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని ప్రతిధ్వని అంటారు. తర్వాత ప్రశ్న, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వైద్య నిపుణులు. ఆప్షన్స్, ఈ ఆప్షన్స్లో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, ఈఎన్టీ వైద్య నిపుణులు. చూడండి ఇక్కడ, ఐ, నోస్, థ్రోట్. ఈఎన్టీ అంటే ఐ, నోస్, థ్రోట్. తర్వాత ప్రశ్న, మానవుని నోటిలో మొత్తం విసురు దంతాల లేదంటే చర్వణకాల సంఖ్య ఏంది? మనకు 5వ తరగతి ఈవీఎస్లో విసురు దంతాలు అని ఇచ్చాడు, కానీ పై తరగతిలో వీటి పేరేముంది? చర్వణకాలు అని ఉంది. అంటే ఇక్కడ మానవు నోటిలో మొత్తం విసురు దంతాలు అంటే పైభాగం లేదా కింది భాగం, ఒక పక్క ఆ పక్క అని కాకుండా మొత్తం దంతాలు ఎన్ని? ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. చూడండి, వీటిలో సరి అయిన సమాధానం 12. అయితే మొత్తం విసురు దంతాలు 12 ఉంటాయి. కొరుకు దంతాలు ఎన్ని ఉంటాయి? 8. కొరుకు దంతాలు మరియు నమలు దంతాలు 8 ఉంటాయి. ఇక్కడ 4 ఇవ్వబడింది. ఈ 4 కూరదంతాలు, 4 అనేటివి ఏవి? కూరదంతాలు. 4 కూరలు ఉంటాయి, పైభాగంలో 2, కింది భాగంలో 2, సారీ, పై దవడలో 2, కింది దవడలో 2, అంటే మొత్తం 4 కూరదంతాలు. ఈ 8 అనే సంఖ్య దేనికి వస్తుంది? మరి కొరుకు దంతాలు 8, నమలు దంతాలు 8, ఈ విసురు దంతాలు ఇవి ఎక్కువగా ఉండేటివి 12. పైభాగంలో 6, కింది భాగంలో 6, మొత్తం 12 ఉంటాయి, ఇవే ఎక్కువగా ఉండేటివి. తర్వాతి ప్రశ్న,
ముందుగా చెప్పుకున్నట్టు మనం మానవుని నోటిలో అధికంగా ఉండే దంతాలు ఏవి? ఆప్షన్స్, మానవుని నోటిలో అధికంగా ఉండే దంతాలు. ఆప్షన్ డి, విసురు దంతాలు లేదా చర్వణకాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా కూరదంతాలు తక్కువగా ఉంటాయి. మొత్తం నోటిలో కూరదంతాలు 4 ఉంటాయి, విసురు దంతాలు లేదా చర్వణకాలు 12 ఉంటాయి. అంటే మానవుని నోటిలో అధికంగా ఉండే దంతాలు విసురు దంతాలు, తక్కువగా ఉండే దంతాలు కూరదంతాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క సందేహాలు ఏమన్నా ఉంటే మాకు కామెంటు రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.